My God. ఏంటమ్మా చూసి అంటున్నారు, కాకులు ఏమైనా ఉన్నాయా? కాకులు కాదు మిస్టర్, బురదలో నా చూడండి, చూడు తీసి ఇవ్వరా? జోర్ చేతికి సవిటి కడుక్కునరా. వేదవ మనుషులు, వేదవ కట్టు, వేదవ గోదారి. ఏంటమ్మా తిడుతున్నావు? ఈ గోదారి కొంచెం క్లీన్ చేసుకోకూడదా? వేదవ చేపల కంపు, మనుషులు మట్టి కంపు. మీతో మాట్లాడాలంటేనే నాకు మళ్ళీ తిడితే తిట్టావమ్మా. ఆ గోదావరి తిట్టమాకమ్మా. ఏరు దాటొచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనివ్వదమ్మా. మళ్ళీ దాటానా? నేను బ్రిడ్జ్ వేస్తాను. అలాగలాగే రూపమా, నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా, బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదు? పంపేనమ్మా, ఈ ఊరోళ్ళకి తెలిసి మన ఊరోళ్ళు ఎవరో రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్ వేయించకూడదా? ఏమీ తెలీదు, ఏం మనిషి. ఈసారి ఏం చెప్తాను, రే పెట్లు పట్టుకుంటరా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు, అసలు బుద్ధున్నట్లేదే. అబే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. మా అన్న కూతురు. అందుకనే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మీద ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం దెబ్బ మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా, లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా, లేక గాలాడక సీరిప్పేసి లంగా జాగ్రత్త వచ్చిందా? ఏంటి పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద ప్యాసన వద్దని చెప్పాడు. వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా, ఆ డ్రాకేతులు మన ఏంట్రో అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక్క చూసావా? ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును ఏంటో నా గుడ్లప్పకి చూపున గొడ్లు గోపలు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక్క చూసావా? రామ్మా ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళు అంతా పట్టణంలో గిరి సరిపోయారు. ఇదిగో కోళ్ళ పిల్ల, కిట్టుగాన్ని పట్టణం పంపించి చదివిస్తాను, ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు, ఈయన చదువుకోరని బడిలోకి పంపిస్తే మాటలను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే? ఈయన కర్రతో కొట్టే, ఇది దవడ మీద కొట్టేంటే? నేనైతే కొట్టడానికి సార్ కొట్టేద్దాను. చాలే, ఏమిటయ్యా ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట, ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలవ కట్టేశాడు, రేపటి నుంచి మనకు నీళ్లు రావు, మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, లాకులు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని. అయ్యి బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాటలో ఉండకూడదుగా. చూడు ఏ కాలకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలి, దాన్ని కొట్టుకొచ్చేదా? బాగానే ఉందిరా. ఓ నాయన ఏటి గంట కొట్టారా? గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, పూరకాల గంగమ్మ రావాలా, రావాలా పూరకాల గంగమ్మ రావాలా. నీళ్ళు రా, మన పొలాలు సరిపోతాయా? ఇంకాసేపు ఉంటే ఊరు మునిగిపోతే, ముందు ఆ గండి కట్టండి. అవసరం అయితే కట్టుకోమని రా. రే మనడా, మన పొలం తడిచిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అది దుందో పదా, దున్నాలా దున్నాలా, మన పొలం దున్నాలి, దున్నాలా దున్నాలా, పొలం దున్నాలి, దున్నాలా దున్నా. తాతో ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా, అయి తిడతాడు. పద్యం చెప్పనేరా, సుక్కేసి సూర్యుడు వెలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుక్కలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. హరిదోస్ అదియ, నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండ తగ్గించావేట? ఇదిగా ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఎండికి తెలబడిపోయి కదే, లోపలంతా కొరతానమేనే. అప్పుడు ఎట్టాగుండావో, ఇప్పుడు అట్టాగా ఉండ. ఇదిగా డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎరా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను, అది సీక్రెట్ కానీ డబ్బులు అడగదు. అది చాలా ఇరుందిరా, నువ్వు అడగకుండా చెప్పరా తాత. ఈ కుంపడు ఎవరు అడుగున్నావు? ఎవరిది మందే?
ఓసారి మీ మామకు తెలిసి కుంపట పగలు కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపట పెట్టించాను. పని వాడతానే ఉండాలి కదా, కుంపట్లకి ఎంత కూర. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంటి? కానుపు కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుల కారణం నేనని యాదవా, కానే ముందు ఒక సీసా సారా పట్టిస్తున్నా, మా చూస్తారా కంటది ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత అదే ఓ పద్యం పాడే బాబాయ్. వాళ్ళ కేకలకి ఇప్పుడు నొప్పులు ఇక్కడే కనిపించేటట్టు ఇంటికి పోవాలి. నమస్కారం అమ్మాయి గారు, ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి? లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇది ఏంటండి అలాడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? దిస్ ఇస్ కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కొండలాండాళ్ళు అయ్యా, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నోనో అంకుల్, నాకు అలాంటివి ఏం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషులు చూపించమనంటే, ఈ పల్లెటూరులో నాస్టిగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అంటాడు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీరా ఫోటోలు తీస్తుంది. కాపులు చెప్పుకోకుండా తొందర కానీ. ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటంతా ఏరుశనక్కాయలండి? ఏమిటి ఏరుశనక్కాయలండి? మరి కాయలు ఏవి? కాయలు పైన ఉండవండి, ఎంత ఉంటాయి జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా, మీరు ఎలా అనుకుంటే అలా ఉంటాడండి. నిలబడు నవ్వు. అయ్యి బాబా, భయపడ్డాను కదా సచ్చినోడా, నవ్వమంటే ఆంబుతో రంకెత్తావేంటి? అమ్మకేం చూడు, ఎంత డర్టీగా ఉన్నాడు కదా అండాడు. అయ్యే బాబు, అడా ఈ ఊరి కుడుబుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుబుజం మనవుడు ఉన్నాడు. కడుతురు మధ్యన పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోతి పాకున్నది, అచ్చేసి బాగా బలుసున్నాయి, రండి వెళ్దా. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. అత్త జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. ఏంటది లుక్క బొక్క గడ్డెక్క మొక్కలు అంటే మక్కలు ఇరిపోతాయి గడ్డెక్క. ఏ ఉండాలమ్మా, యావతి తొడసానే తొండ బాధకు పెండకాయలాగా ఉంది. నల్లబ్బాయి గారి అన్నగారి కూతురండి. వేవుడికి చూశానులే, అందుకే మీరు తిన్న పుడతలా కనపడుతుంది. అవును, ఆ ఊరు పెట్టి ఊరు వచ్చాయట. దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతో ఆ చిన్న బొక్కలో డబ్బు వేస్తే పడదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోస్. పోసా ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను, నా కరెక్ట్. ఆగు ఆ కర్రరా, నక్క పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోసిద్దరు కానీ పసుపు తోట అంతా కొట్టేశారే. కుండలో ఎంకర్ శుభం దగ్గరికి వెళ్ళి పోసిస్తాను కానీ ఇంకో టక్కుమనవే. ఆఖరికి ఓ బ్రహ్మాండమైన పోసిస్తాను, నొక్కు. ఏంటిది సెట్ అంత మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్టలో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. పెద్దోడా ఏట్రా పోసరా చిన్నోడా? పోదా బూదా, ఈ బొమ్మలు పెట్టలో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా. మా తాతయ్యడి తాతోంది కడగాలి, మా బోధలో కడుగుతాలి. మా తాతను బొక్కలెట్టి నొక్కే తీరీవే సంకలో పెట్టి ఒకరు సంకరాగిపోతా. ఏది ఎరా తాత సిసే కనబడబెట్టే? ఇంపోర్టెడ్ యాషిక కెమెరా, ఓసకరుడు తెప్పించాను. ఇదేం పని అయ్యా, మొట్టోడి చేతిలో మొగలు పూల నలిపేసావు, డబ్బా కాబట్టి సరిపోయింది. బొమ్మ బయట పడుతుంది అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి పక్కన అవుతుంది అనుకోలేదురా. అది కాదురా తాత, నేను ఎనకరించిన్నానా, మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేతదంట చెప్పవే కొండలా అంటాలమ్మా చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా, నా మాట ఏం లేదు, ఆ బొట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది. ఆగా ఆగా, అమెరికా పంపిస్తావా?
నిన్ను అంబాజీ పేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి. కొండలు వెనక్కి తప్పుకు. ఇదేటో తెలుసా? ఏమిటి? గేది పెంట ఆవు పేడతో కలిపి ఆవదం సెట్టుకి వెయ్యాలని తెచ్చా. మాకు బాసొచ్చు. నీ బాబీడి అట్టు, నీ తాత పెసరట్టు, నీ ముత్తాత పుల్లట్టు, నువ్వు కూడకట్టు. మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది? గొడ్డును బాధినట్టు బాధాల. రే చిన్నాడా, గడుసుది అయితే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావంటే చాలా ఇద్దరు నేర్పుద్దురా. ఎంత అవమానం, ఎంత అవమానం. నీ ముఖానికి బురద బూసి పంపిస్తారా యదో నా కొడుకులు? అంతే కదంకల్, ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అవును బాబు, ఇంకాసేపు ఉంటే మా ఇద్దరు సిల్లుకుండలాగైపోతాయని భయపడ అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను. రూపమ్మా, నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా, ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు, ఇంకొకటి దొరకడు. ఏడు సార్ అంకల్, నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ. మా కాలేజీలో ఇంతకన్నా చెతముండి ఇడియేటప్పుడు ఉండేవాడు, వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయిడుతో నా చెప్పులు ముంచాను తెలుసా? నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను. వాణ్ణి వాడి తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్. అలా చూస్తుండు, వాళ్ళని ఏం చేస్తాను? కొండలాంటి మీ జీవితాన్ని వాళ్ళకి ఆళ్ళ కింద ఎట్టకండి. బళ్ళును పగిలిపోద్ది, తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో కానీ పగిలిన కొండ పనికిరాదు. బాగా చెప్పు. షట్ అప్. చూసావా, మరి ఈ ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయాను చో, నిన్ను నేను లేపోయి తినని చెడ్డ ప్రచారం జారుకున్నాం. నీ కొండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు, తాత రామచంద్రరాజు, మానమడు కిష్టయ్య. కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అప్పు అర్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా తీసుకొచ్చింది. చూడమ్మా, అది గొద్దు అక్కడ కనబడుతుంది, అది వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే సొత్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలెట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు, నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా, నసుత వెయిటి, వెళ్ళి మనుషులు బాబు. చూసారా, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. మీ మీద నాకున్న చి, నా మీద వారికి ఉన్న తు, అందరి మీద నాకున్న చు. నోర్మోయిరా, ఏదో నా కొడుక సరిగ్గా చెప్పాడరా? ఆ చెప్పుదును, చెప్పుదును, చెప్పుదును. ఆ రామాపురము నల్లబ్బాయి గారు, పట్నము పాప రూపాయు, మరికొందరు పెద్ద మనుషులు వచ్చి వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి ఆకులన్నీ దూసేసి చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట్టంపైనా సింపైనా పట్టం కంగోయ్. ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇష్టం వచ్చాడు కొట్టాను కదా, నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలు. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసామంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాళ్ళు కొట్టేదాకా చూస్తుండు, మొత్తం పని అయ్యాక పదో పరగ పాడేస్తాలే. ఆగు, ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను, కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను, నీ కొమ్మ కతికించుకుంటావు, సొమ్ము కమ్ముకుంటావు, నీ ఇష్టం. ఆగు, ఆడు చూడు పెద్ద కాయ.